పౌష్టికాహార భద్రతను పెంపొందించడంలో భాగంగా జాతీయ స్థాయిలో మినీ మిల్లెట్ మిషన్ రూపకల్పన చేసిన కేంద్రం రాష్ట్రాల్లో సాగు విస్తరణకు కసరత్తు ముమ్మరం చేసింది. అధికంగా నీరు అవసరమయ్యే వరి, ఇతర పంటలకు బదులుగా చిరుధాన్యాలను పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోనూ చిరుధాన్యాల సాగు అధికోత్పత్తికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మహబూబ్ నగర్ డివిజన్ పరిధిలో 400 ఎకరాల్లో నూతన రకం రాగి వంగడాన్ని సాగు చేయించిన అధికారులు స్థానిక రైతుల్లో అవగాహన కల్పించడంలో సఫలీకృతులయ్యారు. దేశంలో పౌష్టికాహారలేమి తీవ్రమవుతోంది. ఏటా కోట్లాది మంది చిన్నారులు, వృద్ధులు పౌష్టికాహారలేమి కారణంగా వ్యాధుల బారిన పడుతున్నారు. పౌష్టికాహారలేమి నివారణలో చిరుధాన్యాల పాత్రను గుర్తించిన కేంద్రం జాతీయ స్థాయిలో మినీ మిల్లెట్ మిషన్ ను రూపకల్పన చేసింది. 9 రకాల చిరుధాన్యాల సాగు విస్తరణకు గాను ఇక్రిసాట్, ఇతర పరిశోధన సంస్థల సాయంతో నూతన వంగడాలను రూపొందించి వాటిని రైతులకు అందించడం జరుగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనూ చిరుధాన్యాల సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇప్పటికే ప్రతిసారి రాగి పండించే పిల్లికలు ఇప్పటికే 1-2 అంటే 4 వరకు వచ్చేసి JPU 28 ఇవ్వడం వల్ల ఇది పిల్లికలు 8 నుంచి 10 వరకు వస్తున్నాయి. ఇంకా పూత దశలు ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. బయట మార్కెట్ లో తెచ్చుకుందామన్నా ఇప్పుడు లభించే ఒకసారి చాలా అర్థం నాకు దగ్గర అయితే దొరకకుండా ఇప్పుడు సర్వలు వేయడం వల్ల బాగుంది సార్. అంటే వంశపారంపరంగా ఇంట్లో ఉన్నాయి వండిస్తున్నాం సార్. అవి మా చిన్నగా ఉంటుండే, చిన్న సైజ్ చిన్నగా ఉంటుండే, 2-3 పిల్లికలు వస్తుండే, గంట కూడా ఎక్కువ పెట్టకుండా సార్, 2-3 ఉంటుండే. ఇప్పుడు 5-6 వరకు పక్కల పిల్ల దాంట్లో వచ్చిన సిలికలు కూడా ఎక్కువ ఉంది. ఎప్పటికీ 5-6 క్వింటాల్ దిగుబడి వచ్చి 10 క్వింటాల్ వరకు పెరిగిపోతుంది సార్. ప్రధానంగా ఏటా తీవ్ర వర్షభావ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడే పాలమూరు జిల్లాపై దృష్టి సారించిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. మహబూబ్నగర్ డివిజన్ పరిధిలోని గండేడ్, హన్వాడ మండలాలను ఎంపిక చేసుకున్న అధికారులు 400 ఎకరాలలో రాగి పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నారు. హన్వాడ మండలంలో 98 మంది రైతులకు 100 ఎకరాలలో సాగు చేసేందుకు ఉచితంగా JPU 28 అనే రాగి విత్తనాన్ని అందించారు. విత్తనాలు పూర్తిగా ఉచితంగా అందించడంతో పాటు ఆత్మ పర్యవేక్షణలో అన్నదాతలకు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. రాగి చేను అధికంగా పిలకలు వేయడం, మొక్క ఎదుగుతున్న తీరును చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీడ్ విత్తనాలు అని సార్లు చెప్తున్నారు కదా, ఆ విత్తనాలు తెచ్చి పండిస్తున్నాం. వెరైటీగా ఉండవు, తైదలు గానీ, కొత్త సీడ్ దున్నలు గానీ, కందులు గానీ మంచిగా ఉండవు. అవి ఇప్పుడు అవి చూస్తే అవే మంచి కొడుతున్నాయి. ఇవి మావి ఏమో పంటలు మంచిగా రాకుండా, తాతల తరాలకు వెళ్ళి ఉండే కదా, ఇక పంటలు మంచిగా రాకుండా. ఇక ఒడ్లు కూడా తెస్తే అని ఆఫీసులనే తెస్తాం, మంచిగా ఉండవు. ఇప్పుడు అయితే ఇప్పుడు జమానాలకు వెళ్ళి ఉన్నది కదా సార్, అది ఇప్పుడు సీడు అని తేలింది కదా, ఒకటి మనకు అర్థమవుతుంది. అది తెస్తున్నాం, అవి ఎంత మినిమం అయినా కూడా పెరగం, తక్కువ పెరగం, అవి రా పిల్లలు బాగా పెట్టకుండా పెరగకుండా చేయను. గంటలు బాగా పెట్టింది, మంచిగా తైదాలు. ఇప్పుడు మొత్తం సీడే తెస్తున్నాం. ఇప్పుడు మిరపిత్తులు గానీ, టమాటిత్తులు గానీ, ఇవి ఆనగమిత్తులు గానీ, మొత్తం కూరగాయలు పంటలు కూడా సీడే తెస్తున్నాం. ఇప్పుడు మంచిగా ఉంది చేను. చేను మన యాసింగ్ పెడితే ఏం మంచిగా రాలేదు తైదాలు. సారోళ్ళు వచ్చింది బాగున్నది. ఇప్పటి వరకు ఇక్కడి రైతులు వాడుతున్న సంప్రదాయ రాగి సాగులో ఎకరాకు గరిష్టంగా 5 క్వింటాలకు మించి దిగుబడి రావడం లేదని, ఈ కొత్త వంగడం సాగు చేసిన రైతులకు 15 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు 40,000 రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశముందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగు ప్రోత్సాహం కొరకు మినీ మిల్లెట్స్ మిషన్ కింద వ్యవసాయ శాఖ ఆత్మ సహకారంతో ఇక్కడ హన్వాడ మండలంలో దాదాపుగా 100 మంది రైతులకు ఉచితంగా JPU 28 అనే రకాన్ని ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రైతులు వచ్చేసి హన్వాడ మండలంలో సాధారణ రకం, వాళ్ళ దగ్గర ఉన్న సాధారణ రకాన్ని సాగు చేస్తారు. అట్లా కాకుండా మనం ఈ కొత్త రకాన్ని JPU 28 ద్వారా సాగు చేయడం వల్ల ఇక్కడ ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచేసి మన చిరుధాన్యాలను ఎక్కువ సాగు చేయాలనే ఉద్దేశంతో ఉత్పాదకతను పెంచే క్రమంలో భాగంగా దాదాపుగా 10 నుంచి 15 క్వింటాలు వచ్చే ఈ రకాన్ని ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి రైతులకి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. సాధారణంగా ఇక్కడ రైతులు వచ్చేసి వరి వేసేసి నష్టపోయే క్రమం జరుగుతుంది. అట్లా కాకుండా ఈ చిరుధాన్యాలను సాగు క్రమంలో ఈ రాగి రకాన్ని ఇవ్వడం వల్ల కేవలం వాళ్ళకు 10,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దాదాపుగా 13 క్వింటాలు రావడం జరుగుతుంది. ఈ రకం దాదాపుగా మనకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 3,000 రూపాయలను మనము పెంచడం జరిగింది. చిరుధాన్యాలను పెంచే క్రమంలో ఈ యొక్క రాగి రకానికి కూడా ఈ మార్కెట్ ధరను పెంచడం జరిగింది. కాబట్టి 13 క్వింటాలు వచ్చినా కూడా దాదాపుగా రైతుకి 40,000 రూపాయలు రావడం జరిగింది. 2 డివిజన్ల పడిలో దాదాపు మేము 400 ఎకరాలలో మేము చిరుధాన్యాల సాగు చేస్తున్నాము. మినీ మిల్లెట్ మిషన్ లో భాగంగా ఈ 400 ఎకరాలు మన చిరుధాన్యాలు, సామలు, తైదలు, రాగి ఇవన్నీ మనం సాగు చేయడం జరిగింది. మనం ఈ హన్వాడలో 100 ఎకరాలలో మనము రైతులకు ఇవ్వడం జరిగింది. 100 ఎకరాలు దాదాపు 98 మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా ఈ వెరైటీ JPU 28. ఈ JPU 28 రకాన్ని రైతులకు ఉచితంగా
98 రైతులకు 100 ఎకరాలకు ఇవ్వడం జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసేదంటే దాదాపు 10 నుంచి 15 క్వింటాల్ దాకా మనము దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ రైతులు చూసి చెప్తున్నారు, ఈ పంటను పరిశీలించినాక ముందు వీటికి ఫింగర్స్ అనేవి దీంట్లో 2-3 ఉంటుండే రాగిలో. ఇప్పుడు మనం యావరేజ్గా చూస్తే 9 నుంచి 10 వరకు కూడా మనకు ఇక్కడ మనకు ఫింగర్స్ కనిపిస్తున్నాయి. ఇంతేకాకుండా మన గండేడు మండలం కూడా దాదాపు 300 ఎకరాల్లో మేము ఈ సీడ్ను ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇంత కాటన్ కన్నా కూడా ఇది దీనికి పెస్ట్ అనేది రాదు. మెయిన్ అడ్వాంటేజ్ రైతులకు మంది ఉపయోగం అంటే ఎలాంటి పెస్ట్ రాదు, దీనికి పెస్ట్ అనేది లేదు. ఇంకా పెస్టిసైడ్ వాడాల్సిన అవసరం లేదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతి కూడా మా ఆయన పండించుకోవచ్చు. దీన్ని మహబూబ్ నగర్ కోస్గి డివిజన్లలో ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో వచ్చే ఖరీఫ్ లో 2000 ఎకరాల్లో రాగి సాగును విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఒకప్పుడు చిరుధాన్యాల సాగుకు కేంద్రమైన పాలమూరు జిల్లాకు తిరిగి పునర్వైభవాన్ని తెచ్చేందుకు యత్నిస్తున్నారు.